వెల్కమ్ టు వైఫై టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకత ఉంది. మహామహా ఉద్దండులు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి పాలించారు. ఒకప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీకి కంచుకోట, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా పట్టు సాధించింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంది. ఆ తర్వాత వైసీపీ కూడా పై చేయి సాధించింది. గత ఎన్నికల్లో అధిక స్థానాలు వైసీపీకే దక్కాయి. అయితే ఈ దఫా సింహాపురిపై పట్టు సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. నెల్లూరు జిల్లా వ్యవహారం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు కోసం ఇటీవల సమీక్ష జరిగింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. నెల్లూరు రూరల్ నుంచి మాజీ మంత్రి అదాల ప్రభాకర్ రెడ్డి, కావలి నుంచి బీదా మస్తాన్ రావుల పేర్లు ఖరారయ్యాయి. అయితే వీరిద్దరూ కూడా తొలి నుంచి ఎంపీ స్థానాలకు పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ బరిలో నిలుస్తుండటం ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వెలగపూడి వరప్రసాద్ మరోసారి బరిలోకి దిగబోతున్నారు. టీడీపీలో ఇప్పటి వరకు ఎంపీ అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. ఎంపీ స్థానాలకు పోటీ చేసే స్థాయి ఉన్న నాయకులు టీడీపీలో లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే ఇప్పుడు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. నెల్లూరుపై మంచి పట్టున్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ఒంగోలు నుంచే బరిలోకి దిగేందుకు మాగంటి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అక్కడ కూడా పార్టీ అధిష్టానం తాను చెప్పిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవటంతో వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.